नमस्ते 3D9 मीडिया की स्वागत। सीएम वैएस जगन कापु कुलानी किंचपरिचे विधंगा व्याख्यलनु चेसारनी बलिजा कापु सामाजिक वर्गम नेतलु तीव्र स्थायिलो मंडिपड्डारु। कडप नगरंलोनी हरी टवर्स लो निर्वहिंचिन मीडिया समावेशंलो सीएम जगन पै निप्पुलनु चेरिगारु। कापुलु अम्मुडुपोये वारंटू चेसिन व्याख्यलनु वेंटने उपसंहरिंचुकोवालनी डिमांड चेसारु। पवन कल्याण मोत्तंगा कापुलनु अम्मेस्तुन्नारनि आरोपिंचडं कापु कुलस्तुलनु तक्कुव चेसि मात्लाडडमेनि अन्नारु। कापुलु एवरिकि अम्मुडुपोये वारु कादनि सीएम तेलुसुकोवालन्नारु। तामु एवरिनि नम्मालो सीएम चेपिते तेलुसुकोवालनि అవసరం లేదన్నారు। బరిజలకు తీరని ద్రోహం చేసిన జగన్ తానేదో కాపులను ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు। కాపు నేస్తం మాయా నేస్తం అని అంత మాయ మాటలు అంకెల గారడి అని అభివర్ణించారు। మీడియాతో హరిప్రసాద్ నాగరాజు రామచంద్రయ్య వెంకట సుబ్బయ్య తదితరులు మాట్లాడారు। కాపులను తక్కువ చేసి మాట్లాడడం దుర్మార్గం। ఎందుకంటే కాపులు బరిజలు ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేవాళ్ళు। ఈ రాష్ట్రాన్ని కాపు కాసేవాళ్ళు అటువంటి కాపు కులస్తులను ఒక్కొక్కరికి మహిళలకు 15000 రూపాయలు వేసి అంటే రోజుకు 40 రూపాయలు భిక్షగాలు కూడా 40-50 తీసుకునే రోజులు కావి అయినా ఈ కులాన్ని తక్కువ చేసి మరలా ఈ కులాన్ని అనరాని మాటలు మా నాయకులను అంటూ గౌరవ చంద్రబాబు నాయుడు గారు अदे विधा गौरव पवन कल्याण गार चंद्रबाबु नायडु गार बिनामी चंद्रबाबु नायडु को गुत्तगुप्प का अम्मुतुन्नाडनी हेलनगा माट्लाडडं दीनि तीव्रंगा खंडिस्तुन्नां। कापुलु ओकरु चेप्ते ओटु वेसेवाळ्ळु कादु। कापुलकु तेलुसु एवरु ई राष्ट्रान्नि कापाडतारु एवरु कापुलकु मेलु चेशारु अनेदि कापुलंदरिकी कूडा तेलुसु। नुव्वु वच्चि नुव्वेदो రోజుకు 40 రూపాయలు సంవత్సరానికి 15000 ఇచ్చినంత మాత్రాన నీకు ఓట్లు వేస్తారు అంటే అది నీ భ్రమే। కాపులను అవమానపరిచే విధంగా ఇదిన 33000 కోట్లు నేను ఇచ్చానని చెప్తున్నా। ఎక్కడి ఇచ్చావయ్యా అని అడుగుతున్నాం। సంక్షేమ పథకాలు కాపు కులస్తులకే కాదు అందరికీ కూడా ఇచ్చారు। ప్రత్యేకంగా కాపు కులస్తులను ఏలెత్తి చూపడం మమ్మల్ని ఇతర కులాల దగ్గర అవమానపరచడమే అని కూడా నేను తెలియజేస్తున్నా। నువ్వు ఇంకా కొన్ని మర్చిపోయావు। కాపులకు ఎంతమంది ఉద్యోగస్తులున్నారో వాళ్ళ జీతాలు కూడా వాళ్ళ పెన్షన్లు కూడా దీంట్లో కలపలే। అది కలిపితే దాదాపు 60000 కోట్లు ఇచ్చారని చెప్పుకునేవాళ్ళు। ఎంత దుర్మార్గమండి। సంక్షేమ పథకాలు ఈ దినం నుంచి కాదు గతంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎత్తని మీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎత్తని అందరూ కూడా ఇచ్చారు। ఎవరు కూడా ఒక కులానికి ఇన్ని ఇచ్చామని ఏలేది చూపిలేదు। నువ్వు కాపులను అవమానపరిచే విధంగా కాపులను తక్కువ చేసే విధంగా ఈ దినం కాపులకు ఇంత ఇచ్చామని చెప్పి నువ్వు ఒక మీటింగ్ లో మమ్మల్ని ఏలెత్తి చూపడం దుర్మార్గం ఇది। మా నాయకులు అమ్ముడు బయ్యారు పవన్ కళ్యాణ్ మొత్తము కాపులందరిని కూడా అభ్యస్తున్నాడు అని చెప్తే అది ఇంకా అంతకన్నా దుర్మార్గం। కాపులు ఒకరు చెప్తే ఓటేసే వాళ్ళు కాదు, కాపులు ఒకరికి అమ్ముడు బయ్యే వాళ్ళు కాదు। అట్లా అమ్ముడు బయ్యాలంటే నువ్వు 2019 లో నువ్వు గెలిచేవాడివే కాదు। అదనం నువ్వు బీసీ కాపులను బీసీ చేరుస్తామని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తే నువ్వు నేను కాపులకు 5% రిజర్వేషన్ ఇవ్వనని చెప్పి బీసీలకు వాళ్ళని మెప్పు పొందాలని చెప్పి నువ్వు ఆ దినం చెప్పినా పోతే నీకు వ్యతిరేకం చేసి ఉండాలి। కానీ మా వాళ్ళు అటువంటి చెడ్డ ఉద్దేశం లేకుండా నువ్వు మేలు చేస్తావు కాపులకు ఆ దినం కాపు కార్పొరేషన్కు సంవత్సరం 2000 రూపాయలు ఇస్తా అని చెప్పావు, 2000 రూపాయలు ఇస్తావని చెప్పావు। కానీ 200 కోట్లు నువ్వు ఏమి ఇచ్చావు నేను అడుగుతున్నాను।